హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికథ ఎద్దని పూడి గారి సంసార రథం పార్ట్ వన్ విన్నాం కదా పార్ట్ టూ కదా ఇలా మొదలవుతుంది సత్యవతి కూడా కృష్ణప్రసాద్ వైపే చూస్తోంది అతన్ని చూస్తుంటే సత్యవతి మనసంతా మరింత విషాదంగా మారిపోయింది పిన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇతను చదువుకుంటూ ఎదురింట్లో రూమ్లో అద్దెకు ఉండేవాడు ఇరుగు పొరుగుకి ఎంతో సహాయం చేసేవాడు ఇలాగే ఎప్పుడు హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు పిన్నికి బాబాయ్కి ఇతనంటే ఎంతో ఇష్టంగా ఉండేది బాబాయ్ ఎప్పుడూ అతనితో సరసమాడుతున్నట్టే మాడుతున్నట్టే తమాషా చేసేవాడు మా సత్యం చేసేసుకోవై కృష్ణ ఈ ఇల్లు నీకు రాసి ఇచ్చేస్తాను అనేవాడు మీ సత్యం చేసుకో మీ సత్యవతిని చేసుకోవాలంటే మీరు ఇల్లు లంచంగా పెట్టనవసరం లేదండి అనేవాడు ఒకటి రెండుసార్లు బాబాయ్ నోటే ఈ మాట విన్న ఇరుగు పొరుగు తనని కృష్ణప్రసాద్ భార్య అనేవారు ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒకరిని చూస్తే ఒకరికి సిగ్గుగా ఉండేది ఎదురింటి వారమ్మాయి పెళ్లి జరిగింది ఆ పెళ్లి సందడిలో అతనితో పాటు తను కూడా తిరిగింది భోజనానికి బంతిలో పక్కపక్కకు వచ్చేవాళ్ళు అందరికీ టిఫిన్ ఇమ్మంటే అతనికే ముందు ఇచ్చేది అదిగో చూసారా అప్పుడే కాబోయే భర్తకి సపర్యలు చేస్తుంది అంటూ పిన్ని ఏడిపించేసింది తర్వాత ఏమైంది అనుకున్న మాటలేవీ కాలేదు అన్నయ్య వేరే సంబంధం చూశాడు కట్నాలు కానుకలు గొప్పగా ఇచ్చి వైభవంగా ఆ పెళ్లి జరిపించారు కృష్ణప్రసాద్ భార్య అని అందరి చేత వేళాకోళం చేయబడిన తను ప్రకాశం భార్య అయింది మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఆడపిల్లలాగే పెళ్లి అవగానే ప్రకాశం భార్యగా జీవితంలో రాజీ పడిపోయింది దాదాపు పది సంవత్సరాల తర్వాత అతను అనుకోకుండా కలిశాడు ప్రకాశం స్నేహితుడిగా దూరపు బంధువుగా తన ఇంటికి వచ్చాడు అతని పరిచయం గుర్తులేనట్టే ప్రవర్తించింది అతనిలో కూడా పాత జ్ఞాపకాల ఛాయలేవి కనిపించలేదు బహుశా ప్రకాశం సుస్థిపడకపోయినట్టయితే అతి అది అంతటితో తెగిపోయేదేమో అతని సుస్థి తండ్రితో తగాద ఉద్యోగంపై ఆర్థికపరమైన చిక్కులు ఇవన్నీ కలిపి ప్రకాశం కృష్ణప్రసాద్ అండ కోసం చేయిజాచేలా చేశాయి అతని స్నేహపూరితమైన హస్తం ఎన్నో రకాలుగా ఆదుకుంది ప్రకాశం పోయాడు పదో రోజున మొట్టమొదటిసారిగా అతను మాట్లాడాడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అతను పరాయిగా మీరు అని మాట్లాడుతుంటే ఇంకా దుఃఖం వచ్చింది నాకు దిక్కు తోచడం లేదు అంతా కటిక చీకటిగా ఉంది ఉన్నవాడు వీడైనా బుద్ధిగా ఉంటే నాకు ఇంత బాధగా ఉండేది కాదేమో ఏడ్ చేసింది అతను మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఉండిపోయాడు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తమ నోటితో ఎలాంటి వాగ్దానాలు చేయలేదు సానుభూతిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ప్రక్రియ చేశాడు డబ్బు కొంత తన పేరిట బ్యాంకులో వేసి తెచ్చి పుస్తకం ఇచ్చాడు చీటికి మాటికి ఏదో పని కల్పించుకొని మడ్రాస్ వచ్చాడు తమ తరపున ప్రకాశం తండ్రితో పోరాటానికి సిద్ధమయ్యాడు ఆ వంకతో ఈ ఊరు రప్పించాడు కిరణ్ని సాధ్యమైనంత వరకు సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు సత్యవతికి అతను అంటే ఎంతో గౌరవంగా అనిపించసాగింది కిరణ్ కాస్త బుద్ధిగా ఉంటే ఆర్థికపరమైన ఈ చిక్కుల నుంచి బయటపడి తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగితే అంతకంటే తను కోరుకునేది ఏమీ లేదు ఇక్కడ ఉన్న నాలుగు రోజులు అతని భార్యతో కూతురితో ఎంతో మన్ననగా ఉండాలని సత్యవతి చేస్తున్న ప్రయత్నం అంతా కిరణ్ మొండితనం మూలంగా మట్టిలో కలిసిపోతుంది కృష్ణప్రసాద్ తన పనుల మధ్య వ్యవధి కల్పించుకొని తిరుగుతున్న ఈ తిరుగుళ్ళు చూస్తుంటే అతను సునీతకి కిరణ్కి రాజీ కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా అనిపించసాగింది ఈ సంగతి భానుమతి కూడా గుర్తించింది కానీ భర్త కారణం లేకుండా ఏ పని చేయడనే అనుభవం ఇదేమిటి అని ప్రశ్నించనీయలేదు ఫోన్లో లేడీ డాక్టర్తో అంతవరకు మాట్లాడిన కృష్ణప్రసాద్ థ్యాంక్ యూ డాక్టర్ అని పెట్టేశాడు ఎప్పుడు ఎంతో హుషారుగా ఉండే అతని ముఖం ఒక్క క్షణం మ్లానం అయింది ఆనందం తప్ప మరో భావం కనిపించిన ఆ కళ్ళల్లో లీలగా విషాదరేఖ తొంగి చూసింది అతను పడక గదిలోకి వచ్చాడు భానుమతి అప్పుడే చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టలన్నీ విడివిడిగా తీసి అల్మరాలో సర్దుతుంది ఒక్క క్షణం అతను భార్య వైపే చూస్తూ అలాగే నిలబడ్డాడు నిలబడ్డాడు ఏదో ఆలోచనలో పరధ్యాసిగా ఉన్న భానుమతి అతని రాక గుర్తించలేదు భాను ఆర్ద్రంగా పిలిచాడు తల వంచుకొని పని చూసుకుంటున్న భానుమతి ఉలికి పడినట్టుగా తలెత్తి చూసింది లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చానని నాకు చెప్పలేదే భర్త అడిగిన ఈ ప్రశ్న వినగానే భాను కళ్ళు రెపరెపలాడినాయి జవాబు చెప్పలేనట్టుగా మళ్ళీ తన పని చూసుకోసాగింది అతను దగ్గరికి వచ్చి భానుమతి బట్టలు తీస్తున్న ఆ మంచం మీద కూర్చున్నాడు నాకు చాలా సిగ్గుగా ఉందో ఎందుకండి నీకు ఎంతో ఇష్టమైన కోరిక తీర్చలేకపోతున్నందుకు అది మీ చేతుల్లో ఉందా లేదనుకో అయినా మేము ఆడవాళ్ల మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది ఉన్నవన్నీ అవసరం లేదు లేని వాటి కోసం బాధపడతారు నేను బాధపడుతున్నానని మీకు ఎవరు చెప్పారు ఒకరు చెప్పాలా చెబితే గానీ అర్థం చేసుకోలేని భర్త కూడా ఒక భర్తేనా నా అర్ధ శరీరాన్ని నువ్వు నీలో ఏ కోరికలు బాధలు ఉన్నాయో నాకు తెలియవా బాను నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను మనకు చిన్న వయసులో పెళ్ళయింది పెళ్ళైన వెంటనే సునీత పుట్టింది సునీత పెద్దదైనంత మాత్రాన మనం పెద్దవాళ్ళేం కాలేదు మన వయసు ఏం అయిపోలేదు మనకింక పిల్లలు పుట్టరని నువ్వేం నిస్పృహ అవసరం లేదు అతను ఎంతో శాంతంగా నచ్చజెప్తున్నట్టు ఉన్న ఆ కంఠస్వరంలో అదిమి పెట్టిన బాధ ఆవేశం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మంచం మీద నుంచి బట్టలు తీయబోతున్న భాను ఆ మాటే మర్చిపోయినట్టుగా వాటిని అనవసరంగా అటు ఇటు పెడుతుంది కృష్ణప్రసాద్ భార్య వైపే చూస్తున్నాడు నువ్వు ఇలా ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం నువ్వు పరీక్ష చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది ఇది సారి వెళ్ళడం అనుకోండి ఇక ముందెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను నీకంత మగపిల్లవాడు కావాలని ఉంటే మనం ఎవరినైనా పెంచుకుందామని ఎన్నోసార్లు చెప్పాను పెంచుకున్న పిల్లలు కన్నపిల్లలు ఎలా అవుతారండి దీనంగా అడిగింది పెంచిన ప్రేమ కన్న ప్రేమ కంటే గొప్పది నేను అలా అనుకోలేకుండా ఉన్నానండి పోనీ ప్రయత్నించి చూడరాదు నా వల్ల కాదు నేను ఏవి ఒప్పుకోవు నువ్వు బాధపడ్డము మానవు అంతని అంతను నిష్ఠూరంగా చూశాడు భానుమతి తలదించుకుంది నేను బాధపడనండి అని చెప్పాలని అనిపిస్తుంది కానీ అది అబద్ధమే అవుతుంది ఆ అబద్ధం అవ అతనికి తెలిసిన మాట కూడా నిజమే కృష్ణప్రసాద్ భార్య చేతిని పట్టుకున్నాడు ఇక ఒకే ఒక మార్గం ఉంది చెప్పన చెప్పండి ఆశగా చూసింది సునీతకి త్వరగా పెళ్లి చేసేయడం దానికి పిల్లలు పుడితే నువ్వు పెంచడం సునీత పిల్లలు నీకు వాళ్ళు కారుగా భానుమతి విచార భానుమతి ముఖంలో విచారం పోయి చిరునవ్వు తొంగి చూసింది ఇది మరీ బాగుంది నా కోరిక తీర్చడం కోసం ముక్కు పచ్చలు దానికి అప్పుడే పెళ్ళ కాదోయ్ ఉన్న మార్గం చెప్తున్నాను పెళ్ళంటే సామాన్యమా అల్లుణ్ణి వెతకడం అంటే మాటలు అనుకున్నారా అది పాయింటే అనుకో పోనీ ఒక పని చేస్తే ఏమిటది అన్నట్టు చూసింది మన ఇంట్లోనే ఒక పిల్లాన్ని తెచ్చిపెట్టుకొని అతని చదువు సంధ్యలు చూసి అతన్ని మనలో కలుపుకుంటే ఇటు నీకు మగపిల్లాడు కావాలనే కోరిక తీరుతుంది అటు రాబోయే అల్లుడి అల్లుడిగా ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చినట్టు అవుతుంది ఏమంటావు బాగానే ఉంటుంది కానీ ఏ తల్లిదండ్రులు తమ పిల్లాడిని అలా ఇవ్వడానికి ఒప్పుకుంటారండి తల్లిదండ్రులు ఒప్పుకోరు అనుకుంటే వాళ్ళు లేని పిల్లాడినే చూసుకుందాం భానుమతి చురుగ్గా చూసింది అతని ముఖంలో ఎలాంటి భావం తెలియట్లేదు అసలు ఈ ఉపోద్ఘాతం అంతా దేనికో మీ ఉద్దేశం ఏమిటి సూటిగా చెప్పండి ఉపోద్ఘాతం ఉద్దేశం అంటూ ఏమీ లేదు కానీ డాక్టర్ ఫోన్ చేసింది దాని రియాక్షన్ ఇదంతా దానితో పాటు ఇంకోటి ఏదో జోడించి చెప్పడానికి మీరు ఎత్తు వేశారండి కృష్ణప్రసాద్ నవ్వాడు నేను ఎంత పెద్ద లాయర్ని అయినా నీ ముందు పనికిరానని ఎప్పుడో చెప్పాను ఆల్ రైట్ నిజమే సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను నా మనసులో ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది ఎవరినైనా మంచి కుర్రాన్ని తీసుకువచ్చి ఏదో సాకుతో మన ఇంట్లో ఉంచుకొని మన సునీతకి ఇచ్చి చేయాలని కిరణ్ని అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను వాళ్ళని ఆదుకోవడంలో కేవలం స్నేహమే కాదు ఈ నా స్వార్థం కూడా చాలా ఉంది కిరణ్ని సునీతకి చేస్తే ఎలా ఉంటుందో చెప్పు కిరణ్ నా భానుమతి ఆశ్చర్యపోయింది అవును కిరణ్కే రూపురేఖల్లో సునీతకి తక్కువేం కాదు కానీ వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది కదండి అదంతా నేను చూసుకుంటాను కదా కానీ నేను గుడ్డిగా ఈ నిర్ణయానికి రాలేదు కిరణ్కి తండ్రి లేడు మన అండ అవసరం మన దగ్గర ఉంచుకొని మెల్లగా మన పద్ధతులు నేర్పుకుందాం ఆ మొండి మనిషి ఒకళ్ళు చెప్పినట్టు వింటాడా అని అబ్బా అదంతా నేను చూసుకుంటాను కదా సునీత ఏమంటుందో అది కూడా నాకు వదిలే ఇప్పుడు వాళ్ళిద్దరికీ మనం పెళ్లి చేయట్లేదుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చూద్దాం అప్పటికీ కిరణ్ ప్రవర్తన నచ్చకపోతే వదిలేద్దాం మనకి నచ్చని కుర్రాన్ని సునీతకు చేయలేం కదా భానుమతి భర్త వైపే చూస్తుంది భర్త ఆ సత్యవతి కుటుంబాన్ని ఎందుకు ఆదుకున్నాడో దగ్గరికి ఎందుకు తీశాడో ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఆలోచనకి సంతోషమే కలిగింది ఈ లోపల నువ్వు కూడా కిరణ్ని బాగా పరిశీలన చెయ్యి నీకేమాత్రం అసంతృప్తిగా ఉన్నా ఈ ఉద్దేశం విరమించుకుందాం ఇది మన ఇద్దరి మధ్య మాటే కానీ ఎవరికి వాగ్దానాలు లేవుగా భానుమతి తల ఊపేసింది నీకు కొడుకులేని లోటు తీర్చే అల్లుడిని తీసుకురావాలని నా తాపత్రయం అది నువ్వు గమనిస్తే చాలు మీరు నాకెప్పుడు ఏంటో అర్థమైనట్టే ఉంటారు మళ్ళీ అర్థం కానే కారు ఇది కాంప్లిమెంటా ఎత్తిపొడుపా సమయం వచ్చినప్పుడు చెబుతానులేండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటండి అతను బాధగా చూశాడు తగ్గు స్వరంతో అన్నాడు భాను ఇంకెప్పుడు పిల్లల విషయంలో డాక్టర్ల దగ్గరికి వెళ్లకు ఇన్నాళ్ల నుంచి మనం ఎన్ని ప్రయత్నాలు చేశాం మనకి ప్రాప్తం లేదు అంతే సరైన భానుమతి తల ఊపింది భార్య ప్రసన్నవదనం చూడగానే అతని మనసు కూడా తేలికాయింది అక్కడి నుంచి లేచి వెళ్ళాడు పక్క గదిలో మంచం మీద కూర్చొని దిండు గలిబుకు ఎంబ్రాయిడరీ చేస్తున్న సత్యవతి ఈ మాటలన్నీ వింటోందని వాళ్ళకి తెలియలేదు భార్యాభర్తలిద్దరూ తమ ఇద్దరి మధ్య రహస్యం అనుకున్న ఆలోచన మూడో వ్యక్తికి తెలుస్తోందని దాని పరిణామాలు మరో రకంగా ఉంటాయని వాళ్ళు అనుకోలేదు ఆ సంభాషణ వింటున్న కొద్దీ కుతూహలం పెరిగిన సత్యవతి చేతిలో కుట్టుపని ఆపేసి చెవులు అప్పగించినట్లు కూర్చుంది కృష్ణప్రసాద్ అవతల గదిలో నుంచి వెళ్ళిపోయిన ధ్వని వినిపించింది ఈ మాటల అర్థం మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటున్న కొద్దీ సత్యవతి ముఖం దీప్తివంతం అయింది భగవంతుడు తనని అన్నిటి నుంచి దూరం చేస్తే మాత్రమే బంగారం లాంటి కొడుకుని ఇచ్చి అది భర్తీ చేశాడు క్రమంగా సత్యవతి మనసులో నుండి పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అనే భారమైన భావం తొలగిపోసాగింది సునీత తనకు కాబోయే కోడలు అన్న ఆలోచన ఆమెకి ఒక ధైర్యం తీసుకురాసాగింది భర్త మనసులో ఉద్దేశం విన్న తర్వాత భానుమతికి కిరణ్ అంటే ఒక ప్రత్యేకమైన ఆదరణ కనిపించసాగింది సాధ్యమైనంత వరకు సునీతకి సర్ది చెప్పడానికి కిరణ్లో ఉన్న మంచి గుణాలు సునీతకి అర్థమయ్యేలా చూపడానికి ప్రయత్నిస్తోంది కిరణ్ మొదట మొదట పరిసరంగా ఉన్న క్రమంగా భానుమతి చూపే ఆదరణకి ఆత్మీయతకి లొంగసాగాడు ఆ ఇంట్లో కృష్ణప్రసాద్ అన్న సునీత అన్న చివరికి తన సొంత తల్లి అన్న అతనికి లక్ష్యం లేదు పిల్లల్ని మచ్చిక చేసుకునే స్వభావం భానుమతిలో ఉండడం వల్లనో లేక భానుమతి వ్యక్తిత్వం నచ్చడం వల్లనో కిరణ్ వచ్చినప్పటికంటే కాస్త మారాడు కిరణ్ మనస్తత్వం బాగా గమనించిన కృష్ణప్రసాద్ అతనికి చదువు వంటపట్టదని గ్రహించాడు వస్తున్న వయసు ఉద్ధృతంగా ఉరికే జలపాతం లాంటిది దానికి వేగం శబ్దం తప్ప ఇంకేవి తెలియవు అడ్డుగా ఏదైనా వస్తే ముంచేయడం మీద నుంచి నిర్లక్ష్యంగా దాటిపోవడం మినహా ఇంకే ఆలోచన ఉండదు చదువు తెలివితేటలు తల్లిదండ్రులు ఇచ్చే శిక్షణ ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి వేగం తగ్గించాలని చూస్తాయి కిరణ్ తెలివిగలవాడే అతనిలో సద్వర్తన ఆవేశపు పొరలు అడుగున మరుగైపోయింది అతని ఆలోచనల్ని ఆవేశాలని ఒక క్రమ పద్ధతిలోకి మారిస్తే అతను మంచివాడు సమర్థుడు అవుతాడని కృష్ణప్రసాద్ నమ్మకం కానీ ఈ బాధ్యత నెత్తిన వేసుకోవాలంటే చాలా నేర్పు ఓర్పు అవసరం కిరణ్కి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూపించాడు అతను ఉద్యోగం చిన్నదే కానీ బాధ్యత ఎక్కువ జీతం బాగానే ఇస్తారు కిరణ్ తల్లి చెప్పినా కృష్ణప్రసాద్ చెప్పినా ఒప్పుకోలేదు మద్రాస్ వెళ్ళిపోతానని ఒకటే మంకుపట్టు తల్లి రాకపోతే తను వెళ్ళిపోగలనని బెదిరించాడు భానుమతి అతనిని శాంతపరిచింది నువ్వు వెళ్తానంటే ఎవ్వరం ఆపం నీ ప్రకారం నడుచుకునే హక్కు నీకుంది కానీ నీకు నువ్వుగానే ఆలోచించు మద్రాసు వెళ్ళి ఏం చేస్తావు ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టంగా ఉందో నీకు తెలియంది కాదు మీ అంకుల్ మాట కానీ మీ అమ్మ మాట కానీ వింటున్నానని నువ్వు అనుకోవద్దు నీ భవిష్యత్తు నువ్వు చూసుకో నీకు ఆ ఉద్యోగం బాగా లేకపోతే ఆ ఉద్యోగం నువ్వు చేయలేవని అనుకుంటే అప్పుడే వెళ్ళిపోదువు కానీ ఒక రెండు నెలలు అసలు చేసి చూడు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోదలుచుకుంటే అప్పుడు నిన్ను రైలు ఎక్కించే బాధ్యత నాది సరేనా అంది భానుమతి మాటలు కిరణ్ మీద ప్రభావం చూపినాయి అతను ప్రయాణం మానుకున్నాడు ఉద్యోగంలో చేరడానికి అంగీకరించాడు ఆ మాట వినగానే సునీత చిటపట్లాడిపోయింది మమ్మీ నాన్నగారికి నచ్చ చెప్పాల్సింది పోయి ఇదేమిటి నీకు కూడా మతిపోయినట్టుంది అతనికి మనం ఎందుకు ఉద్యోగం ఇప్పించాలి ఉండమని ఎందుకు బతిమలాడాలి కర్మ మనకేం వచ్చింది మమ్మీ సునీత అలా అనకమ్మ కిరణ్ ఈ నెల రోజుల నుంచి ఇంటిలో తిరుగుతుంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను నాకు కూడా ఒక కొడుకుంటే సునీత ఇక మాట్లాడలేదు ఆ ప్రసంగం మళ్ళీ తీసుకురాలేదు సునీత కిరణ్ ఎడమోహం పెడమోహంలో ఏ మార్పు రాలేదు కిరణ్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు మొదటి నెల జీతం వచ్చింది తెచ్చి సరాసరి భానుమతి చేతికి ఇచ్చాడు అదేమిటి మీ అమ్మకు ఇవ్వు అంది మా ఇంట్లో ఉంటే అలాగే ఇచ్చేవాడిని ఆంటీ ఇది మీ ఇల్లు కదా అన్నాడు ఇట్లా మీ ఇల్లు నా ఇల్లు అనే భేదభావం మానవన్నమాట నిష్ఠూరంగా అంది నిన్ను చూస్తే అదేమీ అనిపించదు కానీ ఆ భావం నేను ఎక్కడ మర్చిపోతానో అన్నట్టు నాకు గుర్తు వాళ్ళు ఇంట్లో ఉన్నారా ఆంటీ సునీత సంగతేనా నువ్వు చెప్పేది పేర్లు చెప్పమని అడగవద్దు కిరణ్ నేనంటే నిజంగా నీకు గౌరవం ఉందా ఉందో లేదో మీరే తెలుసుకోవాలి ఉందనే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆంటీ ఆ గౌరవం పురస్కరించుకొని నేను ఒక మాట చెబుతున్నాను నువ్వు ఈ పూట సునీతని సినిమాకి తీసుకువెళ్ళు నేనా ఆయన గారు తీసుకువెళ్ళినా ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు కావాలంటే నువ్వు సినిమాకి వెళ్ళు మమ్మీ మధ్యలో నా పేరు తీసుకురాకు అక్కడే ఉన్న సునీత విసురుగా అంది అబ్బా సునీత ఇప్పుడేగా పరాయి మనిషి అని ఇంట్లో గుర్తు వాళ్ళు ఉన్నారన్నారు గుర్తు చేస్తున్నాను రోజు ప్రతిపూట ప్రతిక్షణం గుర్తు చేస్తాను కిరణ్ ముఖంలో ఆవేశం పొంగుతోంది కిరణ్ నువ్వు తొందర పడుకు భానుమతి వారింపుగా అంది కిరణ్ సునీత వైపు క్రోధంగా చూసి వెళ్ళిపోయాడు సునీత ఏమిటా నోరు పారేసుకోవడం తల్లి మందలించింది అతని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమను మమ్మీ సునీత హెచ్చరించి వెళ్ళిపోయింది భానుమతి నిట్టూర్పుతో కిరణ్ అక్కడ పెట్టిన డబ్బు తీసి కవర్లో పెట్టి జాగ్రత్త చేసింది సునీత పరీక్షలు దగ్గరికి వచ్చినాయి క్లాస్మేట్ జయ చదువుకోవడానికి వస్తుంది జయ రాగానే ఇద్దరు గదిలో తలుపులు బిగించుకొని కూర్చుంటారు కృష్ణప్రసాద్ కోర్టుకు వెళ్తే చాలు సునీత ఇక ఇంటిలో ఏకాస్త శబ్దం చేయనీదు అమ్మాయి గారి పరీక్షలు అంటే ఇంట్లో నౌకర్ల నోటికి తాళాలే బిగ్గరగా మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అని భయపడుతున్నట్టుగా కంఠాలు తగ్గించి రహస్యంగా సంభాషణలు సాగిస్తారు ఆ రోజు కిరణ్ కంపెనీకి బయలుదేరాడు అతని చెప్పులు ఏమయ్యాయో కనిపించలేదు నౌకర్ని కేకవేస్తే వాడు హుష్ అంటూ పరిగెత్తుకు వచ్చి బిగ్గరగా మాట్లాడకండి అమ్మాయి గారు చదువుకుంటున్నారు రహస్యంగా చెప్పి మీ చెప్పులు జూలీ ఎత్తుకుపోతుంటే నేను తీసుకొని వరండాలో దాచాను ఉండండి తెస్తాను అని పరిగెత్తాడు వాడు తెచ్చిన చెప్పులు వేసుకుంటూ చెప్పులు సరే ఆ గదిలో నా బ్యాగ్ ఉంది వెళ్ళి తలుపు తట్టు నాకు టైం అవుతుంది అన్నాడు అమ్మో అమ్మాయి గారిని పిలవడమే ఈ పూటకి మీరు బ్యాగ్ లేకుండా ఆఫీస్కి వెళ్ళడం మంచిది అంటూ సలహా ఇచ్చాడు ఏడ్చినట్టుంది నీ తెలివి ఆ గదిలో నా బ్యాగే కాదు ఫైల్స్ కూడా ఉన్నాయి పెన్ను ఉంది నువ్వు వెళ్ళి పిలుస్తావా నేను పిలవానా అబ్బబ్బా మీరు మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నారు నౌకర్ గుర్తు చేశాడు నువ్వు పిలుస్తావా నేను పిలవనా కిరణ్ కంటెంట్ తగ్గించకుండానే అడిగాడు ఇంతలో వారి సమస్య తీరుస్తున్నట్టుగా భానుమతి వెళ్ళి కూతుర్ని పిలిచింది తల్లి ఒకటికి రెండుసార్లు భోజనానికి రమ్మనని పిలిచిన సునీతకు విసుకే తలుపు దబాలను తెరిచి వస్తూ అబ్బా ఆకలి నాకు తెలియదా మమ్మీ నువ్వు నన్ను మరీ చిన్నపిల్లలా చూస్తావు అంటూ విసుక్కుంది పక్కన కాఫీ పెట్టి రెండుసార్లు గుర్తు చేస్తే పుస్తకాల్లోంచి తలెత్తకుండా అని దాని మాటే మర్చిపోయిన దానివి నీకు అన్నం తినలేదని కూడా గుర్తుంటుందా అయినా ఆ చదివేదో కాస్త ముందు నుంచి చూసుకుంటే ఏ గొడవ ఉండదు కదా పరీక్షలు వస్తున్నాయంటే చాలు సమాధిలోకి వెళ్ళిన స్వాముల్లాగా అవుతావు అన్న నీళ్లు వద్దంటావు పిలిచినా ఉలకవు పలకవు నీ తోట పిల్ల జయ ఇలాగే చేస్తుందా ఆంటీ సునీత గోల్డ్ మెడల్కి ట్రై చేస్తుంది జయా నవ్వుతూ అసలు రహస్యం చెబుతుంటే సునీత జయని మోచేత్తో పొడిచి కినుకుగా చూసింది ఏమో తల్లి గోల్డ్ మెడల్ సంగతేమో కానీ ముందు కళ్ళకి జోడు రాకుండా మాత్రం చూసుకో అంది భానుమతి తల్లి బలవంతం మీద సునీత రెండు మెతుకులు తిని మళ్ళీ ఆద్రా బాద్రా చదువుకోవడానికి గదిలోకి వచ్చింది సునీత వచ్చేసరికి కిరణ్ అక్కడున్న అల్మరాలో తనకు కావాల్సిన ఫైల్స్ తీసుకొని మిగతా అవి నీట్గా సర్ది పెన్ జేబులో పెట్టుకొని వెళ్తున్నాడు అంతవరకు చదువుకుంటున్నట్టుగా పుస్తకంలోకి తలదించి ఓరచూపులతో అతన్ని నకసిక పర్యంతం పరీక్ష చేసిన జయ సునీత పక్కన వచ్చి కూర్చోగానే మీ ఇంట్లో ఈ కొత్త శాల్తి ఎవరే అంటూ ఆరా తీసింది మా అమ్మా నాన్నల పెంపుడు జంతువులే ఈ మధ్య మద్రాసు నుంచి తెచ్చుకున్నారు అంది సునీత గుమ్మం దాటి వెళ్ళబోతున్న కిరణ్ హేళనగా ఉన్న ఈ మాటలు వినగానే ఒక్కసారిగా రక్తం మరిగినట్లయింది అతను అప్రయత్నంగా ఒక్క క్షణం ఆగాడు మరుక్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగి సునీత జడపట్టి గుంజి క్షమాపణ చెబుతూ చేతులు జోడించే వరకు ఈ చంప ఆ చంప వాయించేవాడే కానీ అతనికి ఎదురుగా భానుమతి వచ్చింది ఆవిడ చేతిలో చిన్న స్టీల్ టిఫిన్ బాక్స్ ఉంది కిరణ్ ఇదిగో మీ ఆఫీస్లో క్యాంటీన్ లేదని చెప్పావుగా ఈ రోజు నుంచి టిఫిన్ చేయించి ఇస్తున్నాను తీసుకువెళ్ళు అంటూ అందించింది కిరణ్ పల్లబీగున కోపం ఆపుకున్నాడు నవ్వుతూ ఆత్మీయంగా ఉన్న భానుమతి ముఖం చూస్తుంటే అతనికి ఆవేశం తగ్గింది ఎందుకు ఆంటీ శ్రమంతా మీకు అస్పష్టంగా అన్నాడు భలేవాడివే పిల్లలకి కావాల్సినవి చూడడం కూడా ఒక క్షమేనా అయినా ఇందులో నేను పడుతున్న కష్టం మాత్రం ఏముంది వంట మనిషికి చెప్పి చేయించడమేగా కిరణ్కి ఆ టిఫిన్ బాక్స్ ఏమాత్రం ఇష్టంగా అనిపించలేదు అతను భుజం మీద నుంచి గదిలోకి చూశాడు సునీత జూలీకి బిస్కెట్ తినిపిస్తుంది భానుమతి చేతిలో టిఫిన్ బాక్స్ కూడా అతనికి పెద్ద బిస్కెట్ లాగా అనిపించింది అబ్బా నువ్వు నీ మొహమాటమును భానుమతి అతని చేతి బ్యాగ్ అందుకొని జిప్ లాగి బాక్స్ అందులో పెట్టి మూసేసి తిరిగి ఇచ్చేస్తూ చూడు సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూల దండ ఒకటి పట్రా దేవుడికి కావాలి అంది అలాగే నువ్వు నువ్వు మొన్న మా ఊరికి మనీ ఆర్డర్ చేశావే దానికి రసీదు వచ్చింది భానుమతి మధ్య చిన్న చిన్న పనులు కిరణ్కి చెప్పి అతని చేతనే చేయిస్తోంది సరే ఆంటీ అతను వెళ్ళబోయాడు ఇదిగో చూడు సాయంత్రం వెళ్ళ ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాయి మళ్ళీ కావాలంటే స్నానం చేసి టిఫిన్ తిని నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దావు కానీ నాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరా మీ అమ్మ నీకు మద్రాసులో చాలామంది స్నేహితులు ఉండేవారని చెప్పిందే ఆ రోజులు వేరు ఆంటీ నా జేబు నిండా డబ్బులు ఉండేవి భానుమతి నవ్వింది అంటే ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఫ్రెండ్స్ లేరన్నా డబ్బుతో వచ్చే స్నేహితులు స్నేహితులే కారు నాకు తెలుసా ఆంటీ అందుకే నేను ఎవరితో స్నేహం చేసుకోలేదు ఈ రోజుల్లో డబ్బుతో దొరికే వాళ్ళే తప్ప నిజమైన స్నేహితులు దొరకరు పొరబడుతున్నావు కిరణ్ నువ్వు ప్రయత్నిస్తే నిజమైన స్నేహితులు తప్పకుండా దొరుకుతారు కిరణ్ మాట్లాడలేదు మరి ఏ స్నేహితులతోనూ తిరగకపోతే రాత్రి వేళ ఇంటికి ఎందుకు అంత ఆలస్యంగా వస్తున్నావు కిరణ్ దించిన తల ఎత్తలేదు చెప్పు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు మానుమతి రెట్టించింది పార్కులో కూర్చుంటున్నాను పార్కులోనా ఒంటరిగానా రోజు అంత పొద్దుపోయే వరకు పార్కులో కూర్చుంటున్నావా ఎందుకని ఏమైంది ఏం కాలేదు ఇంటికి వచ్చి మాత్రం ఏం చేయను వస్తానాంటీ టైం అయిపోతుంది అతను గబగబా వెళ్ళిపోయాడు భానుమతి అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది కిరణ్ ప్రవర్తన వింతగా ఉంది డబ్బుంటేనే స్నేహితులు అనే అతని స్వభావం విచిత్రంగా అనిపించింది ఈ వయసులో ఒకళ్ళో ఇద్దరు స్నేహితులు తప్పకుండా ఉండాలి మనసులో మాట ధైర్యంగా నిర్మోహమాటంగా చెప్పుకోగలిగిన నేస్తం ఎంతో అవసరం భానుమతికి కనుబొమ్మలు ముడుచుకున్నాయి అసలు ఆఫీస్కైనా సరిగ్గా వెళుతున్నాడా ఏదో నిశ్చయించుకున్న దానిలా అక్కడున్న ఫోన్ దగ్గరికి వెళ్ళింది డైరీ చూసి నెంబర్ డయల్ చేసింది అవతల నుంచి పరి అవతల నుంచి పరిచితమైన కంఠం వినిపించగానే హలో విష్ణుమూర్తి గారేనా నేను భానుమతిని మాట్లాడుతున్నానండి మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అబ్బే ఏం లేదండి విశేషం ఏం లేదు మీ కంపెనీలో మీ దగ్గర చేర్పించిన కిరణ్ ఎలా పనిచేస్తున్నారు మా వారు మీకు ఫోన్ చేసి కనుక్కోమని నాకు చెప్పి నాలుగు రోజులు అవుతుందండి నేను ఆ మాటే మర్చిపోయాను ఈరోజు కోర్టుకు వెళ్తూ చెప్పారు నేను ఈరోజు కూడా మర్చిపోతే కోర్టు నుంచి రాగానే గంతులేస్తారు సుమండి అవతల నుంచి విష్ణుమూర్తి గారి గొంతు తికమకగా వినిపించింది ఏమిటమ్మాయి మీ భార్యాభర్తల ధోరణేమిటో నాకు అర్థం కావడం లేదు ఇదిగో మీ శ్రీవారు ఇక్కడే నాకు ఎదురుగా కూర్చుని ఉన్నారు ఇప్పుడే సరిగ్గా నువ్వు చెప్పిన మాటలే ఆయన చెబుతున్నారు నాలుగు రోజుల నుంచి నువ్వు కిరణ్ విషయం కనుక్కోమని సతాయిస్తున్నావట ఈ పూట కోర్టులో ఈ పూట కోర్టుకు వెళుతూ నీ పోరు పడలేక వచ్చాడట భానుమతి తెల్లబోయింది వెంటనే పెదవుల మీద చిరునవ్వు మెదిలింది ఏమిటమ్మా విశేషం మీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ అబ్బాయి సంగతి కనుక్కుంటున్నారు అబ్బాబ్బే ఏం లేదండి లేదంటే నేను ఊరుకుంటానా ఏదో విశేషం ఉండే ఉంటుంది సరే నువ్వు చెప్పకపోయినా అబ్బాయి గురించి నువ్వు అడిగావు కాబట్టి నేను చెబుతున్నాను కుర్రాడు తెలివిగలవాడే కానీ దురభిమానం ఎక్కువ అది లేకుండా ఉంటే అంత మంచివాడు ఎక్కడ ఎక్కడా పని మాత్రం బాగా చేస్తున్నాడు అతని మీద ఫిర్యాదేం లేదు సరే అక్కడ వారు ఉన్నారుగా చెప్పండి సునీత పరీక్షలకు బాగా చదువుతోందా ఈ సంవత్సరంతో మా రమేష్ చదువు అయిపోతుంది సునీత చదువు అయిపోతుంది మరి పెళ్లి మాట ఏమిటి ఇదిగో మీకు ఎప్పటి నుంచో చెబుతున్నాను సునీత నా కూడలే మళ్ళీ గుర్తు చేస్తున్నాను అక్కడ వారు ఉన్నారుగా చెప్పండి అంటూ భాను భానుమతి ఫోన్ పెట్టేసింది అసలు సూటిగా కిరణ్ ఎలా పనిచేస్తున్నాడండి అని అడిగితే ఏ గొడవ ఉండేది కాదు భర్త మీద పెట్టి అడగడంతో చిక్కు వచ్చింది కర్మ ఈయన అప్పుడే అక్కడికి వెళ్ళాలా అనుకుంది విష్ణుమూర్తి గారు ఎప్పటి నుంచో సునీత నా కోడలు అని బాహాటంగా చెబుతున్నారు రూపంలో కానీ స్థితిలో కానీ చదువులో కానీ సునీతకి రమేష్ ఏమాత్రం తీసిపోవడానికి అందరికీ తెలుసు భానుమతి యువతలకి వస్తుంటే సునీత గుమ్మల్లో నిలబడి అడిగింది ఏమిటి మమ్మీ నీ పెంపుడు కుక్క గురించి విష్ణుమూర్తి గారిని అడుగుతున్నావు భానుమతి చర్రుమన్నట్టు చూసింది సునీ ఆ మాట అనవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటే తప్పేముంది జూలీని మచ్చికి చేసినట్టే అతన్ని చేస్తున్నావు కానీ మమ్మీ కుక్కలకు ఉన్న విశ్వాసం మనిషికి ఉండదు గుర్తుంచుకో నువ్వు అతిగా వాగక నోరు మూసుకో మానుమతి ఆవేశంగా అంటుంటే సునీత తగ్గి గదిలోకి వెళ్ళిపోయింది జూలీ 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 కిరణ్ అడు కిరణ్ అరుపులు పిడుగులు పడుతున్నంత బిగ్గరగా ఉన్నాయి టై కట్టుకుంటున్న అతను సగంలో ఆపేసి కుక్కపిల్ల వెంట పరిగెత్తాడు అతను అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు ఇంతలో అక్కడికి ఎప్పుడు వచ్చిందో జూలీ అతను మంచం మీద పడేసిన మేజోళ్లు నోట గరుచుకొని పరిగెత్తింది అద్దంలోంచి అతను అది చూసి వెనక్కి తిరిగి జూలీ అనగానే అది మరింత వేగంగా తురుమంది మేజోళ్ళు కొత్తవి మొన్ననే కొనుక్కున్నాడు ఈ మహాతల్లే చించి ముక్కలు చేసి పుణ్యం కట్టుకుంది దాని నోట్లో కొత్తవాటిని చూడగానే కిరణ్ మనస్సు కెవ్వు మంది ఎట్లానైతేనేం దాని వెనకే వేగంగా పరిగెత్తుకు వచ్చి గవగవా మెట్లు దిగబోతున్న దాని తోకపట్టి లాగి ఆపాడు అప్పటికే సునీత గులాబీ పువ్వులు పట్టుకొని ఫ్లవర్ వ్యాజ్లో పెట్టడానికి పైకి వస్తుంది కిరణ్ జూలీ మెడపట్టి లాగి దాని మూతి మీద ఎడాపెడా రెండు వాయించి నోట్లోంచి జాగ్రత్తగా మేజోళ్లు విడిపించుకున్నాడు కుక్కని కొడతావేమిటి సునీత అరిచినట్లుగా అంది కుక్కను పెంచుకోదలుచుకుంటే మంచి పద్ధతులు నేర్పాలి అది నేర్చుకొని మొండిదైతే గొలుసుకి కట్టిపడేయాలి అంతేగాని ఇట్లా ఊరి మీద వదిలి అందరి వస్తువులు పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు కిరణ్ కసిగా దాన్ని ఒక్కదన్ను తన్నాడు తన కాళ్ళ దగ్గరికి దొల్లుకుంటూ వచ్చిన జూలీని సునీత చప్పను పట్టుకొని రెండు చేతులతో ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది ఆ క్షణంలో ఆ కుక్క పిల్లకి తగిలిన దెబ్బ తనకే తగిలినంతగా ముఖం జీవరించింది జూలీ కుయ్ కుయ్యి అనుకుంటూ సునీత చేతుల మధ్య పిల్లిలా ముడుచుకుపోయి కిరణ్ వైపు భయంగా చూడసాగింది సునీత మెట్లకి పైకి వచ్చింది నిప్పులు కక్కుతున్న సునీత చూపుల్ని కిరణ్ రవ్వంత కూడా లక్ష్యపెట్టలేదు నిర్లక్ష్యంగా చేతిలో మేజోళ్లు విదిలించి సరిచేశాడు డట్టీ డాగ్ డట్టీ డాగ్ ఇప్పటికే నా మేజోళ్ల జత ఒకటి పాడు చేసింది ఒకసారి ఈడ్చి కొడితే ఇంకోసారి చెయ్యదు సునీత అతని దగ్గరగా వచ్చింది అతని మాటలు పూర్తి అవుతుండగానే అతని చంప మంది అప్పటికే కిరణ్ అరుపులు విని అక్కడికి పరిగెత్తుకు వచ్చిన భానుమతి వంట మనిషి సునీత చేసిన ఈ పనికి నివ్వరిపోయారు ఈ పాఠం జూలీ కంటే నువ్వే ముందు నేర్చుకో అంటుంది మళ్ళీ చెయ్యి ఎత్తుతూ భానుమతి దగ్గరకు వచ్చి కూతురు చేయి పట్టి యువతలికి లాగింది సునీత ఏమిటా పని నీకు వంటి మీద అసలు తెలివి ఉందా అంటూ కసిరింది సునీత తల్లి మందలింపుని లెక్క చేయలేదు ఇంకోసారి నా కుక్క మీద వేసావా చూపుడు వేలి చూపించింది చాలా నోరు మూసుకొని అవతలికి వెళ్ళు రోజు రోజుకి మరీ చిన్నపిల్ల అయిపోతున్నావు మంచి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు మంచి మర్యాద అతనికి ఉందా ఈరోజు కుక్కపిల్లని కొట్టాడు రేపు నన్నే కొడతాడు ఇదంతా నువ్వు ఇచ్చిన అలసే నెత్తిన ఎక్కించుకో బాగా నెత్తిన పెట్టుకో మర్యాద అట మర్యాద ఎప్పుడో ఒకసారి చుట్టం చూపులా వచ్చే వాళ్ళకి మర్యాద ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్న వాళ్ళకేం మర్యాద పోనీ తన హద్దులు తనకు తెలుసా అసలు నా కుక్కజోలికి ఎందుకు రావాలి ముందు నువ్వు అతనికి బుద్ధి చెప్పి తర్వాత నాతో మాట్లాడు సునీత ఎత్తుకొని కిరణ్ వైపు అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కిరణ్ చంపబట్టుకొని దిగ్బ్రసుగా ఇంకా అలా నిల అలాగే నిలబడి ఉన్నాడు కిరణ్ సునీత తొందరపాటు స్వభావం కలది నువ్వేమీ అనుకోకు అంది భానుమతి లేదా ఆంటీ సునీత కాదు నేనే తొందరపాటు స్వభావం కలవాణ్ణి ఈ ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన వాడినని మర్చిపోయి హద్దుమీరి ప్రవర్తించాను ఆ మేజోళ్లు చిరిగిపోతే కొత్తవి కొనుక్కోవాలి అంతేకాని ఆ కుక్కపిల్లని కొట్టకూడదు అది నా తప్పే తొందరపడ్డాను క్షమించ ఆంటీ అతడు క్షమించు ఆంటీ అతడు గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అతను ఆ పూట భోజనం చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు సునీతకి పరీక్షలు అయిపోయాయని ఎంతో సంతోషంగా ఉన్న ఇంటి వాతావరణం ఈ సంఘటనతో మళ్ళీ మౌనంగా అయిపోయింది కిరణ్ ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఇంటికి రాలేదు అతని మనసు అవమానంతో కుతకుతలాడుతోంది ఆ క్షణంలో ఆ ఊరు నుంచి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనిపించింది రాత్రి చాలా పొద్దుపోయింది అతనికి సునీత మీద పగ తీర్చుకుంటే కానీ మనశ్శాంతి అనిపించేటట్టు లేదు ఊరు వెళ్ళిపోతే సునీత చేసిన అవమానం స్వీకరించినట్లే అవుతుంది ఎలాగైనా అది తిప్పికొట్టాలి తిప్పికొట్టిన తర్వాత ఇక ఇక్కడ ఉండకూడదు పార్కులో బెంచ్ మీద పడుకొని ఉన్న అతనికి చీకట్లోంచి దూరంగా రెండు లైట్లు ఇటే వస్తున్నట్టు కనిపించాయి ఆ రెండు లైట్లు క్రమంగా దగ్గర అయినాయి కృష్ణప్రసాద్ డ్రైవ్ చేస్తున్న కారు కిరణ్ పడుకున్న బెంచ్ దగ్గరే ఆగింది అందులో నుంచి అతను దిగి వచ్చాడు కిరణ్ ఇక్కడున్నావా నీ కోసం మీ అత్తయ్య చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు నువ్వు సునీత ఏదో మాట మాట అనుకున్నారని చెప్పింది దాంతో నువ్వు అలిగి ఇంటికి రాలేదని ఆవిడ గొడవ చేస్తుంది కిరణ్ పడుకున్న వాడల్లా లేచి కూర్చున్నాడు సునీత మాట రాగానే అతను అప్రయత్నంగా చెంపతడుముకున్నాడు కిరణ్ ఇంటికి వెళ్దాన్రా కృష్ణప్రసాద్ అనునయంగా పిలిచాడు కిరణ్ రానన్నట్టు దృఢంగా తల ఊపాడు కృష్ణప్రసాద్ దీపపు వెలుతురులో క్షణసేపు అతన్ని పరిశీలనగా చూశాడు కృష్ కిరణ్ ముఖంలో ముండి పట్టుదల కంటే ఇంకేదో బాధ కనిపిస్తోంది దాంతో అతను పడుతున్నట్టుగా ముఖం వాడిపోయి ఉంది కృష్ణప్రసాద్ అతని పక్కనే బెంచి మీద కూర్చున్నాడు చూడు నువ్వు పెద్దవాడివి అయ్యావు నీకు తండ్రి లేని దురదృష్టం కలిగింది చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నెత్తి మీద పడింది నువ్వు హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి మీ అత్తయ్య జరిగిందంతా నాకు చెప్పింది నువ్వు ఒక్కసారి సునీత వైపు నుంచి ఆలోచించు సునీత మాకు ఒక్కగాను ఒక పిల్ల దాన్ని గారావంగా పెంచడంలో విపరీతం ఏమీ లేదు దానికి ఊహ తెలిసినప్పటి నుంచి తనకి తప్ప మా దగ్గర ఇంకొకరికి ప్రాధాన్యం ఉండడం ఎరగదు ఈ మధ్యలో నువ్వు వచ్చావు మేము నిన్ను ఆత్మీయంగా చూస్తున్నాం నిన్ను చూసినంత మాత్రాన దాని మీద మమకారం మాకేం తగ్గలేదని దానికి తెలియదు అది క్రమంగా తెలుస్తుంది నువ్వు దానితో స్నేహంగా ఉంటే ఇంకా త్వరగా తెలుస్తుంది ఇది నువ్వు అర్థం చేసుకుంటే మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు ఉండవు కిరణ్ కిరణ్ వింటున్నాడు ఆయన చెప్పేది అతనికి బాగా అర్థమైనా సునీత మీద కోపం మాత్రం తగ్గలేదు కృష్ణప్రసాద్ కాళ్ళు బార్లా చాచుకొని బెంచ్ మీద వెనక్కి ఆనుకొని కూర్చుంటూ నీ ఇష్టం నువ్వు రాకపోతే నేను కూడా ఇంటికి వెళ్ళను ఇంకొద్దిసేపు అయితే మీ అత్తయ్య మనల్ని వెతుక్కుంటూ ఈ చీకట్లో వస్తోంది అన్నాడు భానుమతి అంత పని చేస్తుందని కిరణ్కి తెలుసు ఇప్పటికే తను ఇంటికి రాలేదని ఎంత కంగారు పడుతుందో సునీత మీద కోపంతో అత్తయ్యని బాధించకూడదు వెళ్దాం పద అంకుల్ అంటూ లేచాడు వెరీ గుడ్ అలా ఉండాలి కృష్ణప్రసాద్ చేయి చాచాడు కిరణ్ ఆ చేయి అందుకొని లేచాడు ఇద్దరు కారు వైపు నడిచారు జూలీ పాలు తాగి మూతి నాకుంటూ సంతృష్టితో తన చిన్న సింహాసనమైన కుర్చీ ఎక్కి కూర్చుంది అది నిజంగా సింహాసనమే సునీత దానికి అన్ని అలంకరణలు చేసింది కిరణ్ చుట్టుపక్కల చూశాడు అక్కడెవ్వరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత జేబులో బిస్కెట్ తీసి దానికి చూపించాడు జూలీ వాసనలు పీల్చింది తర్వాత ఆ బిస్కెట్ తినడానికి తనకిష్టమే అన్నట్టు తోక సాగింది కిరణ్ బిస్కెట్ నోటికి అందించాడు అది కరకరా నమిలిన జూలీ ఇంకోటి ఉందా అన్నట్టు చూస్తూ తోక మరింత జోరుగా ఆడించసాగింది కిరణ్ జేబులో ప్యాకెట్ తీసి దానికి అందకుండా పట్టుకొని చూపించాడు జూలీ మూతి నాక్కుంటూ అతని మీదకి ఎగరసాగింది అతను గొలుసు ఓడదీసి చేతి పట్టుకున్నాడు తల వంచుకొని నడక సాగించాడు జూలీ అతను వెంటే తను కూడా నడక ప్రారంభించింది కృష్ణప్రసాద్ సునీత భానుమతి గృహప్రవేశం ఉంటే వెళ్ళారు సత్యవతి పడుకొని ఉంది వంట మనిషి వంటి ఇంట్లో ఉంది నౌకర్లు ఎవ్వరూ ఇంట్లో లేరు కిరణ్ నేర్పుగా జూలీని బిస్కెట్ ఆశ్చి చూపి గేటు బయటకు తీసుకువచ్చాడు దాన్ని పక్క వీధిలో ఉన్న పాడుబడ్డ భవనపు ఆవరణలో ఒక చెట్టుకు జాగ్రత్తగా కట్టేసి బిస్కెట్ ప్యాకెట్ అందించి ఇంటికి వచ్చేశాడు ఏమి ఎరగని వాళ్ళ తన గదిలో కూర్చొని పుస్తకం చూడసాగాడు కనీసం వారం రోజులైనా కుక్కపిల్ల కోసం సునీత బాధపడుతుంటే చూసి నిశ్చ సంతోషించడానికి నిశ్చయించుకున్నాడు సాయంత్రం నాలుగు అవుతుండగా సునీత కృష్ణప్రసాద్ భానుమతి ఇంటికి తిరిగి వచ్చారు వాళ్ళు రాగాలే వాళ్ళు రాగానే జూలీ అరుపులు వినిపించలేదు జూలీ జూలీ సునీత పిలుస్తూ పైకి వచ్చింది ఇక్కడ లేదే ఎక్కడికి వెళ్ళింది జూలీ సునీత కుక్కపిల్లను వెతకడం కిరణ్ గమనిస్తూనే ఉన్నాడు అబ్బా ఎక్కడో నిద్రపోతూ ఉంటుందిలే అంది భానుమతి ఎక్కడున్నా నా పిలుపుకు లేచి వస్తుంది మమ్మీ ఆశ్చర్యంగా ఉంది జూలీ కమాన్ క్విక్ గొలుసు వెప్పుకొని ఏటా నా పోలేదు కదా సునీత భయానికి అందరూ కుక్కపిల్ల కోసం వెతకసాగారు కిరణ్కి సునీత భయాందోళనలు నిండిన ముఖం చూస్తుంటే పట్టరాని సంతోషంగా ఉంది తనకు కూడా ఏమీ తెలియని వాళ్ళ వెతకసాగాడు లేకపోతే సునీత అనుమాన పడగలదని భయం వేసింది అమ్మాయి గారు అమ్మాయో ఇది గొలుసు విప్పుకుందండి రోడ్డు మీదకి పోయింది జీప్ తగిలింది డ్రైవర్ కుక్కపిల్లని రెండు చేతులతో ఎత్తుకు వచ్చాడు బాగా దెబ్బ తగిలిందా సునీత పరిగెత్తుకు వెళ్ళి మీరే చూడండి భయంగా అన్నాడు వాడి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి సునీత దాన్ని ముట్టుకు చూసింది కదలిక లేకుండా ఉన్న దాన్ని చూడగానే సునీత కళ్ళు భయంతో పెద్దవైనాయి ఏది కృష్ణప్రసాద్ భానుమతి కూడా దగ్గరకు వచ్చారు నేను చూస్తూనే ఉన్నానండి అటు ఎటు నుంచో పరిగెత్తుకు వస్తోంది నేను జూలీ జూలీ అని అరుస్తూనే ఉన్నాను ఇంతలో జీప్ వచ్చింది నేను చూస్తుండగానే దానికి కొట్టుకొని గిలిగిలలాడి తిరిగి దూరంగా వెళ్ళి పడింది అయ్యో చనిపోయినట్టుందిగా అంది వంట మనిషి కృష్ణప్రసాద్ దాన్ని పట్టుకొని చూసి అవునన్నట్లు తల ఊపాడు భానుమతి కూతురు భుజం మీద చేయవేసింది మమ్మీ సునీత తల్లి భుజం మీదకి తల తిప్పుకొని భావురుమంది ఆ క్షణంలో అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్క కిరణ్ మాత్రం నిశ్చేష్టుడైనట్టుగా శిల్లా ప్రతిమలా నిలబడిపోయాడు అతని కళ్ళల్లో నీళ్లు లేవు వాటికంటే విపరీతమైన బాధ ఇంకో ఇంకేదో కనిపిస్తోంది అందరితో పాటు సునీతతో సానుభూతి వాక్యాలు చెప్పడానికి అతనికి నోరు పగలలేదు మూగవాన్లా చూస్తుండిపోయాడు దాదాపు రెండు నెలలు గడిచాయి సునీత మాత్రం ఇంకా జూలీని గురించి మర్చిపోనే లేదు ఆ క్షణం తన ప్రతి క్షణం తన ఆటపాటలతో అందరినీ మరిపించే ఒక చిన్న పాప మరణించినట్టుగా ఆ ఇంట్లో నిశ్శబ్దం విచారం తాండవిస్తున్నాయి కూతురి మనోవేధిని చూడలేని కృష్ణప్రసాద్ ఇంకొక కుక్కపిల్లని పిల్లని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కానీ సరిగ్గా జూలీ పిల్ల దొరకట్లేదు సునీత సెలవులు వస్తే జూలీతో ఆటలాడుతూ ఎంతో అల్లరి చేసేది ఇప్పుడు ఏ పుస్తకమో పట్టుకొని మౌనంగా ఏ మూలనో కూర్చుంటుంది జూలీ ఇక లేదు కాబట్టి దాని కుర్చీ అనవసరం అన్నట్టుగా భానుమతి దాన్ని తీయించి స్టోర్ రూమ్లో పడేయించింది ఏదో పని మీద అక్కడికి వచ్చిన సునీత అక్కడ కుర్చీ లేకపోవడం చూసి మమ్మీ మమ్మీ అంటూ అరిచింది ఇక్కడ కుర్చీ ఏమైంది మమ్మీ నేనే తీయించేశానమ్మా ఎందుకు అది ఎదురుగా ఉంటే నువ్వు ఇంకా బాధపడుతున్నావని లేకపోతే ఇంకెక్కువ బాధపడతాను దాన్ని తీసుకురమ్మను పనివాడు పరిగెత్తుకు వెళ్ళి రూమ్లో పడేసిన కుర్చీ అక్కడ వేశాడు ఆ పైన దాన్ని ఎవ్వరూ కదపడానికి సాహసించలేదు చిన్నారి కుర్చీ పాలు తాగే గిన్నె ఆటలాడే బంతి అక్కడే ఉన్నాయి ఉదయం వేళ అలా అందరూ కలిసి కాఫీ తాగుతున్నప్పుడు రాత్రి రాత్రికళ్ళలో జూలీ వచ్చి తనతో ఎలా ఆటలాడింది చెబుతూ ఉంటే కృష్ణప్రసాద్ భానుమతి ఊకొడుతూ శ్రద్ధగా వింటూ ఉండేవారు జూలీని గురించిన కబుర్లు వినలేనట్టుగా కిరణ్ గబగబ రెండు గుక్కలు కాఫీ మింగేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు సునీతని స్నేహితుల ఇల్లికి వెళ్ళమని భానుమతి ప్రోత్సహించేది కాసేపు కాలేజీ కబుర్లలో పడితేనన్న మెల్లగా కుక్కపిల్ల మాట మర్చిపోతుందేమోనని ఒకసారి సునీత తల్లి బలవంతం మీద వెళ్ళింది కృష్ణప్రసాద్ పని మీద ఎక్కడికో వెళ్ళాడు సాయంత్రం డ్రైవర్ రాలేదు ఆ పూట సెలవు కావడం వల్ల కిరణ్ ఇంటిలోనే ఉన్నాడు భానుమతి కిరణ్ని వెళ్ళి సునీతను తీసుకురమ్మని పురమాయించింది కిరణ్ కారు తీసుకువెళ్ళాడు బయట చబూయి చబూయి అని హారన్ మోగగానే జయ సునీత కిటికీలోంచి చూశారు పది నిమిషాల తర్వాత సునీత జయ బయటకు వచ్చారు వస్తానే జయ అంటూనే సునీత అరగంట అక్కడే మాట్లాడింది సునీత కారు దగ్గరికి వస్తుంటే కిరణ్ తలుపు తెరిచాడు జయ అతన్ని చూడగానే నొచ్చుకుంటున్నట్టుగా అయ్యో మీరా నేను డ్రైవర్ అనుకున్నానే సారీ చూడలేదు సుమా ఇంతసేపు నిలబెట్టేశాం మీరు లోపలికి రాలేదేమిటి అంది నేను ఇప్పుడు డ్రైవర్ డ్యూటీలోనే ఉన్నానుగా భలేవారే మీరు ఒక్క నిమిషం లోపలికి రండి మర్యాదపూర్వకంగా అంది ఇంకొకసారి తప్పకుండా వస్తాను అతను అంటుండగానే ఇంతలో అక్కడికి కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక ముసలాయన వచ్చాడు ఎవరే జయా వచ్చింది అంటూ అడిగాడు ఆయన లావుపాటి కళ్ళద్దాలు చూస్తుంటే చూపు సరిగ్గా ఆనదని తెలుస్తూనే ఉంది సునీత తాతయ్య అంది సునీత ఏమా బాగున్నావా ఆయన దగ్గరికి వచ్చారు సునీత బాగున్నానన్నట్టు తలూపింది మీ కుక్కపిల్ల చచ్చిపోయినట్టుగా పాపం ఎప్పుడూ చంకలో ఎత్తుకొని వచ్చేదాన్ని నాకు తెలియదు సుమా నిన్ననే ఊరు నుంచి వచ్చాను జయ చెప్పింది చాలా ముద్దుగా ఉండేది బుజ్జిబడవ తలుచుకుంటే నాకే బాధగా ఉందనుకో సునీత కళ్ళు నేల మీదకి వారినాయి వస్తాన్ జయ అస్పష్టంగా అంది సునీత కారు ఎక్కింది కిరణ్ స్టార్ట్ చేశాడు ఆ అబ్బాయి ఎవరు అంటున్నాడు తాతగారు కృష్ణప్రసాద్ గారి స్నేహితుడి కొడుకు అంటుంది జయ కారు కదిలి వతలకు వచ్చేసింది కిరణ్ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు సునీత నిశ్శబ్దంగా కూర్చొని రోడ్డు వైపు చూస్తుంది ముక్కు పుటాలు ధ్వని వినిపించడంతో కిరణ్ వ్యూ మిర్రర్ సరిచేశాడు సునీత ఏడుస్తుంది శబ్దం కాకుండా ఉండాలని ప్రయత్నిస్తూ బ్యాగ్లో నుంచి జేబు రూమాలు తీసి కళ్ళు తుడుచుకొని ముక్కు చీదింది కిరణ్కి చాలా బాధ కలిగింది జాలి వేసింది స్నేహపూర్వకంగా ఏదైనా చెప్పాలనిపించింది కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు సునీత దుఃఖానికి బాధకి తనే కారణం అనే వేదన అతన్ని దహించి వేస్తోంది సునీతకి జూలీ అంటే చాలా ఇష్టం అని తెలుసు దాన్ని దాచి ఏడిపించాలని అనుకున్నాడే కానీ ఇలాంటి విషాదంగా మార్చాలని అనుకోలేదు జూలీ చచ్చిపోవడానికి కారణం తనే అని సునీతకి తెలిసినా బాగుండు అనిపిస్తోంది చచ్చిపోయిన బాధలో సునీత తన పట్ల వైరం కూడా మర్చిపోవడం అతను గమనిస్తూనే ఉన్నాడు సునీత జడ అల్లుకుంటుంది ఇంతలో చెరుగంటలు మోగినాయి సుపరిచితమైన ఆ శబ్దం వినగానే సునీత ఉలికిపాటితో తిరిగి చూసింది మరుక్షణం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైనాయి జూలీ అక్కడ నిలబడి ఆ గదంతా కొత్తగా చూస్తోంది సునీతకి తను కలగంటున్నట్టుగా అనిపించింది జూలీ బ్రతికి వచ్చిందా ఇది ఎలా సాధ్యం అనిపించింది ఆ కుక్కపిల్ల సునీతను చూడగానే చిన్న గొంతుతో భావభావం అని మొరిగింది సునీత కెవ్వు మన కేకతో పరిగెత్తుకు వచ్చి అమాంతం దాన్ని పట్టుకొని ఎత్తుకుంది దాని ముఖం అంతా ముద్దులతో నింపేసింది అల్మరా దగ్గరికి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసి ఒకేసారి రెండు దాన్ని నోటికి అందించేసింది అంతవరకు కుయ్ కుయ్యి మంటు నాది బిస్కెట్ ఆరగిస్తూ సునీత ముద్దుల్ని కూడా స్వీకరించసాగింది మమ్మీ మమ్మీ తల్లి గదిలోకి పరిగెత్తుకు వచ్చింది ఏమిటి సునీ సునీత భయంగా చేతిలో కుక్కపిల్లని చూపించింది మమ్మీ నాకు చాలా భయంగా ఉంది నేను నిద్రలో లేచి నడవడం లేదు కదా జూలీ ఎలా వచ్చింది ఇక్కడికి అది చచ్చిపోయింది కదా దీనిని నేను ఎత్తుకున్నాను ఇది మురిగింది బిస్కెట్ ఇస్తే తినింది కంగారుగా అపరిమితమైన సంతోషంతో అయోమయంగా అంది భానుమతి కూతురు చేతిలో ఉన్న కుక్కపిల్ల మీద చేయి వేసి నిమిరింది సునీ ఇది నీ కలగాదు ఆ జూలే చచ్చిపోయిన మాట నిజమే ఈ కుక్కపిల్ల నీ చేతిలో ఉన్న మాట నిజమే ఇది జూలీ కాదు ముమ్మూర్తుల అలాగే ఉన్న మరో కుక్కపిల్ల నిజంగా మమ్మీ అచ్చు అలాంటిది ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెస్తే నీకెందుకు ఎవరు తెస్తే నీకెందుకు నీకు నచ్చిందా లేదా చెప్పు నచ్చిందా నా జూలీ నా దగ్గరికే మా ఓ మమ్మీ నువ్వెంత మంచిదానివి ఐ లవ్ యూ సునీత తల్లి బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టేసి ఆ కుక్కపిల్లని ఎత్తుకొని పాలు తాగించడానికి వంట ఇంట్లోకి పరిగెత్తింది కిరణ్ భానుమతి పక్కనే ఉన్నాడు భానుమతి అతని వైపు సంతోషంగా ప్రశంసాపూర్వకంగా చూసింది సునీత ఇప్పుడు సంతోషంగా అన్న మాటలన్నీ నీకే వర్తిస్తాయి కిరణ్ అంది కిరణ్ ఎర్రబడ్డ ముఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరణ్ రాత్రివేళ పొద్దుపోయి ఇంటికి వస్తున్నాడు ఆఫీస్లో పని ఉంది ఆలస్యం అవుతోంది అంటున్నాడు భాను కిరణ్ ఆఫీస్లో ఉండడం కాదు రోజు ఐదు గంటల తర్వాత ఇంకెక్కడికో వెళ్తున్నాడు ఆరా తీసిన కృష్ణప్రసాద్ భార్యతో అన్నాడు ఇంకెక్కడికి వెళ్తాడంటారు అంటారు అంది భానుమతి ఆందోళనగా ఏమో ఈ రోజుల్లో పిల్లల్ని వేయి కనిపెట్టి చూడాలి కాస్త అశ్రద్ధగా ఉన్నామా పాదరసం జారినట్టు ఏ వక్రమార్గం వైపు జారిపోతారు నువ్వు కదిపి చూడు ఏమన్నా చెబుతాడేమో అన్నాడు మన్నాడు భానుమతి తనే కాఫీ తీసుకొని అతని గదిలోకి వచ్చింది కిరణ్ ఇంకా లేవలేదు గాఢ నిద్రలో ఉన్నాడు అతని ముఖం పీక్కుపోయినట్టుగా అలసటగా ఉంది భానుమతి అతని నుదుటి మీద చెయ్యి ఆనించి చూసింది ఒళ్ళు వేడిగా లేదు జ్వరం లాంటిదేం లేదు భానుమతి చెయ్యి తీయకుండానే కిరణ్ అని పిలిచింది అతను బద్ధకంగా అటు ఇటు కదిలాడు తర్వాత కళ్ళు తెరిచాడు భానుమతిని చూడగానే చప్పున లేచి కూర్చున్నాడు కిటికీలోంచి కనిపిస్తున్న ఎండని చూడగానే ఉలిక్కి పడినట్టుగా బాప్రే చాలా ఆంటీ చాలాసేపటి నుంచి లేపుతున్నారా నన్ను సారీ అంటూనే మంచిందిగి గబుగ బాత్రూంలోకి వెళ్ళాడు మీరే తెచ్చారు ఆ కాఫీ టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి భానుమతి చేతుల్లో ఉన్న కప్ప అందుకున్నాడు అప్పటికే చల్లారిపోయిన ఆ కాఫీ రెండు గుక్కల్లో తాగేశాడు టైం అయిపోయింది మీరు లేపకపోయినట్లయితే ఇంకా ఎంతసేపు నిద్రపోయేవాడినో మొద్దు నిద్ర వచ్చేసింది కిరణ్ భానుమతి పిలిచింది ఫైల్స్ సర్దుకుంటున్న అతను ఏమిటన్నట్టుగా తిరిగి చూశాడు రాత్రి పొద్దుపోయే వరకు ఎక్కడ ఉంటున్నావు కిరణ్ మాట్లాడలేదు మీ మామయ్య గాబరా పడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు మీరు గాబరా పడాల్సిన చోట్లకి నేను వెళ్ళడం లేదు అంకులతో భయపడొద్దని చెప్పు భానుమతికి అతని మాటల్లో నిజాయితీ తప్ప నాటకం కనిపించలేదు అతను ఆఫీస్కి వెళ్ళడానికి త్వరపడుతున్నాడు అతనితో ఇంకా ఎన్నో మాట్లాడాలని అనిపించినా భానుమతి అది సమయం కాదనుకొని యువతలకు వచ్చేసింది ఇంతటితో సంసార రథం పార్ట్ టూ కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా హరికథ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ విలువైన సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్